नमस्ते वेलकम टू तेलुगु राज्यम కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాయి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యల్ని వైఎస్ జగన్ చేయకపోతేనే మంచిది ఎన్నికల సీజన్ వచ్చేసింది ఈ తరుణంలో ప్రజలకు తాము ఏం చేస్తున్నాం అనేది బలంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకోవడానికి చాలా సంక్షేమ పదకాలు ఉన్నాయి వాటి గురించి చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా సరిపోదు లెక్కలతో సహా ప్రజల ముందుంచితే ప్రజల్లో వైసీపీ పట్ల ఇంకాస్త సానుకూలత పెరుగుతుంది అది మానేసి పక్షాలపై రాజకీయ విమర్శలకు వైఎస్ జగన్ ఎక్కువ అవకాశం ఇస్తున్నారు అందున పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారం టీడీపీ జనసేన పొత్తు ఇలాంటి విషయాలపై వైఎస్ జగన్ ఫోకస్ తగ్గించడమే మంచిది గాని తగ్గించడం లేదు కుటుంబంలోనే చిచ్చు పేరుతో వైఎస్ జగన్ ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి వైఎస్ శర్మిల కాంగ్రెస్ లోని చేరడంపైనే వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ అది జనాల్లోకి ఇంకోలా సంకేతాలు పంపింది శర్మిలకి కూడా వైఎస్ జగన్ భయపడుతున్నారా శర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారనే అర్థం వచ్చేలా జగన్ ఎందుకు మాట్లాడినట్లు అని జనాల్లో చర్చ జరుగుతుంది వైఎస్ వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధాలు అంటగట్టడం దగ్గర నుంచి వివేక కుమార్తె సునీతారెడ్డిపైన వైసీపీ చేసిన తీవ్రమైన వ్యాఖ్యల్ని జనం చూశారు ఇక శర్మిల పైన వైసీపీ నేతలు తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తున్నారు శర్మిల వెంట విజయమ్మ నడిస్తే విజయమ్మని తూలనాడుతారు వైసీపీ నేతలు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నదే వైసీపీ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అందుకే ఇలాంటి విషయాల జోలికి వెళితే సెల్ఫ్ ట్రోలింగ్ అవుతుందని వైఎస్ జగన్ గుర్తెరగాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్